ఈరోజు అంటే 7 మార్చి 1999 పిరమిడ్ ధ్యాన కేంద్రాల మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల ధ్యానులందరికీ పర్వదినం. పవిత్ర క్షేత్రమైన తిరుపతిలోని త్యాగరాజ మండపంలో ఈరోజు ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారిని ఎంజాయ్మెంట్ సైన్స్ గురించి మరి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ గురించి విశదంగా వివరించమని కోరుతున్నాం. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. తప్పకుండా రామచంద్రారెడ్డి గారు, ఈరోజు మనం ఎన్నో విషయాలు ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ గురించి మరి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ గురించి మనం విషదంగా కూలంకషంగా తెలుసుకుందాం. మానవుడి జీవితం ఎందుకు ఉంది? అది మౌలికమైన ప్రశ్న. మనం ఎందుకు జీవించాలి? ఎందుకు జీవిస్తున్నాం? ఈ జీవితం ఎందుకు? ఇంత చిత్ర విచిత్రమైన ప్రకృతి యొక్క నిర్మాణం ఎందుకు? ఇన్ని రకరకాల జీవరాశులు ఎందుకు? ఈ సృష్టి కార్యక్రమం అంతా ఎందుకు అన్నది మౌలికమైన ప్రశ్న. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది యోగులు, ఋషులు, ద్రష్టలు అందరూ కూడాను యుగయుగాలుగా ఈ యొక్క ప్రశ్న వేసుకుని అనేకానేక పరిశోధనలు చేసి, ధ్యాన సాధనలు చేసి, జ్ఞాన చర్చలు జరిపి తెలుసుకున్న మౌలికమైన సమాధానం ఏమిటంటే, జీవితం అన్నది ఆనందంగా ఉండడానికి అని. జీవితం అనేది నిత్యము సుఖంగా జీవించడం కోసము అన్నది వీరందరూ కూడాను తెలుసుకున్న పరమసత్యం. కనుకనే వేదాలలో ఏం చెప్పబడి ఉందంటే, అన్నిటికన్నా గొప్పది ఆనందం, ఆనందో బ్రహ్మ చెప్పబడింది. బ్రహ్మ అంటే భూరితి బ్రహ్మ అని దాని యొక్క అర్థం. భూ అంటే గొప్పదైనది, గొప్పదైన వస్తువుని బ్రహ్మ అంటాం. ఏది గొప్ప? అహం బ్రహ్మాస్మి, నేను అనేది గొప్ప. నేను అంటే ఈ జీవాత్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడింది. అద్భుతమైన ఆత్మజ్ఞానం కలిగి ఉండడమే అత్యంత గొప్పదైనది అని ప్రజ్ఞానం బ్రహ్మ చెప్తుంది. అలాగే ఆనందో బ్రహ్మ, ఎప్పుడు ఆనందంగా ఉండడమే అత్యంత గొప్పదైన వస్తువు అని ఆనందో బ్రహ్మ ద్వారా మనకి వేదాలు బోధిస్తున్నాయి. ఈరోజు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క తిరుపతి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ యొక్క స్థాపన జరిగింది. అంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూమెంట్కి మరొక అద్భుతమైన శకం ఆరంభం కాబోతుందన్నమాట. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు 1991లో ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ప్రజలకు
ధ్యాన మార్గం గురించి, ఆత్మజ్ఞాన మార్గం గురించి, జీవితాన్ని అర్థవంతంగా జీవించడం గురించి చెప్పడం కోసం అప్పుడు మొదలైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ నిరాఘాటంగా సాగి శాఖోపశాఖలై రాష్ట్రమంతా విస్తరించింది. మొన్నగాక మొన్న ఫిబ్రవరి 25వ తారీఖున ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తన 2వ విభాగాన్ని స్థాపించింది. అదే బుద్ధా పిరమిడ్ పార్టీ. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తన 3వ విభాగానికి శ్రీకారం చుట్టింది. అదే ది ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ. ప్రప్రథమంగా ఇది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ద్వారా రూపకల్పన చెందింపబడిన తిరుపతి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ. ఇదే మూసలో ఇదే విధంగా ప్రతి స్పిరిచువల్ సొసైటీ కూడాను తమ తమ పట్టణాల్లో, తమ తమ పట్టణాల పేరు మీద ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీస్ని స్థాపిస్తాయి. ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవితాన్ని ఎలా ఆనందంగా జీవించాలి, అనుక్షణము ప్రతి సందర్భంలోనూ అన్ని స్థితిగతుల్లోనూ ఏ విధంగా ఆనందంగా జీవించాలి అన్న యొక్క ఈ శాస్త్రాన్ని ప్రజలకు బోధిస్తుంది. ఇది శాస్త్రం. గణిత శాస్త్రములాగా రసాయనిక శాస్త్రములాగా న్యాయశాస్త్రములాగా ఇది ఆనంద శాస్త్రం. ఆనందం ఎలా అని పరిశోధించే శాస్త్రం. ఆనందం ఎలా అని పరిశోధన చేసి వాటికి మార్గాలు తెలుసుకుని అందరికీ ప్రబోధించే శాస్త్రం. ప్రతిదీ కూడా శాస్త్రమే. శాస్త్రం తెలియకుండా మనం ఒక పని చేయవచ్చు, శాస్త్రం తెలిసి మనము ఆ పని చేయవచ్చు. ఉదాహరణకు రైతులు ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ వ్యవసాయం చేస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. కానీ వ్యవసాయ శాస్త్రం తెలిస్తే మరింత బాగా పండిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాత్రూమ్ సింగింగ్ ఉంది, స్నానం పోసుకునేటప్పుడు చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటారు. కానీ సంగీత కళాశాలలకు వెళితే, సంగీత శాస్త్రం నేర్చుకుంటే ఆ యొక్క సంగీతం అనేది సశాస్త్రంగా వచ్చి ఇంకా ఆనందాన్ని మనకి ప్రసాదిస్తుంది. సంగీత శాస్త్రం ఉంది, సంగీత విద్య ఉంది, సంగీత కళ ఉంది. అలాగే మాట్లాడడం, ఉదాహరణ తీసుకుందాం, మాట్లాడడం కూడా ఒక సైన్స్. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ విధంగా ఇంటోనేషన్ ఉండాలి, అప్పుడప్పుడు గ్యాప్స్ ఇస్తూ ఉండాలి, చిన్నగా మాట్లాడాలి, పెద్దగా మాట్లాడాలి, స్వరమాధుర్యం ఉండాలి, మాటల్లో లాలిత్యం ఉండాలి. సో ఇవన్నీ కూడాను మనం తెలుసుకుని వాటిని అధ్యయనం చేసి అభ్యాసం చేయడమే, అది కూడా ఒక సైన్స్. ప్రతిదీ ఒక శాస్త్రమే, ప్రతిదీ ఒక సైన్సే. ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాము, రికార్డింగ్ ఎలా చేయాలి, అది పెద్ద సైన్స్. అది ప్రతి వాళ్ళు రికార్డింగ్ చేయలేరు, దానికి ట్రైనింగ్ కావాలి. అదొక సైన్స్, అదొక ఆర్ట్, అదొక విద్య, అదొక శాస్త్రం. మరి ప్రతి చిన్న విషయానికి ఒక శాస్త్రం ఉన్నప్పుడు జీవితం అంతా ఆనందంగా గడపాలి అన్న అద్భుతం విషయానికి ఒక శాస్త్రం ఉండదా? ఉండి తీరుతుంది. అదే ఎంజాయ్మెంట్ సైన్స్. ఈ శాస్త్రాన్ని పరిశోధించడానికి, అందులో ఉన్న విషయాలు సూత్రాలు తెలుసుకోవడానికి, తెలుసుకున్న సూత్రాలని ప్రజలందరికీ విరజిమ్మడానికే ఈ తిరుపతి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ స్థాపింపబడింది. పొద్దున్నే లేస్తాం, లేచి బద్ధకంతో మనం మళ్ళీ మనం పడుకుంటాం, ఒక గంట పడుకుంటాం. చాలా బాగుంటుంది పడుకుంటే. కానీ పొద్దున్నే లేచి వెంటనే స్నానం చేసి ధ్యానాన్ని కూర్చుంటే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది.
మనం ఆ ఒక్క గంట పడుకునే ఆనందం కన్నా వెంటనే స్నానం చేసి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే పొద్దున్నే అద్భుతమైన చిత్తవృత్తి నిరోధం జరిగి ఎంత బ్రహ్మానందంగా ఉంటుందో. కనుక ఒక ఆనందం కన్నా ఇంకొక ఆనందం గొప్పదైనప్పుడు అంతకుముందు ఉన్న ఆనందాన్ని వదిలిపెట్టేసి ప్రత్యేకమైన గొప్పదైన మరొక ఆనందానికి మనం దగ్గర కావాలి. అదే ఆనంద శాస్త్రం బోధిస్తుంది. ఒక ఉద్యోగం ద్వారా 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు, మరొక ఉద్యోగం ఒక అవకాశం వచ్చినప్పుడు, అందులో మనం 50 రూపాయలు సంపాదించగలిగిన అవకాశం వచ్చినప్పుడు అంతకు ముందు ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టేయాలి. అదే తెలివితేటలంటే. నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, నాకు 10 రూపాయలు వస్తున్నాయి కదా అంటే, అవును చేస్తున్నావు 10 రూపాయలు వస్తున్నాయి, కానీ 50 రూపాయలు వస్తాయి. ఆ ఉద్యోగం వెళ్ళు, ఈ ఉద్యోగం మానేసి ఇదే సమయాన్ని ఆ ఉద్యోగంలో పెట్టు, నీకు 50 రూపాయలు వస్తాయి. అలాగే ఒక పనిని చేస్తున్నావు ఆనందం కోసం, ఆనందం వస్తుంది, కానీ అదే పనిని మరొక విధంగా అదే సమయాన్ని మరొక దాంట్లో మనం పెడితే అందులో మనకి ఎక్కువ ఆనందాన్ని వచ్చేటట్లయితే ఆ పని చేయాలి కదా. కనుక పొద్దునే నిద్ర తీరిన తర్వాత కూడాను బద్ధకంతో మళ్లీ దుప్పటి కప్పుకుని మళ్లీ ఆ పక్క మీద దొల్లే బదులు ఆ గంట సేపు లేచి శుభ్రంగా స్నానం చేసి చక్కటి ఆసనంలో కూర్చుని కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే బ్రహ్మానందం వస్తుంది. ఈ తరుణంలో నాకు రామకృష్ణ పరమహంస గారు గుర్తుకొస్తున్నారు. ఆయన 3 రకాల ఆనందాల గురించి చెప్పారు, విషయానందము, భజనానందము, బ్రహ్మానందము. విషయానందం అంటే మనం ఏదో కాఫీ ఇడ్లీ తీసుకోవడము ఇలాంటివన్నీ అన్నమాట. భజనానందం అంటే చక్కటి సంగీతం వినడం. బ్రహ్మానందం అంటే మనలో మనం స్థితం కావడం. విషయానందం కన్నా భజనానందం ఎక్కువ. చక్కటి బిస్మిల్లా ఖాన్ సంగీతం వింటుంటే ఇంకా మనం కాఫీ తాగబుద్ధి కాదు, పడుకోబుద్ధి కాదు, ఎందుకంటే భజనానందము అద్భుతమైనది. దానికన్నా వేరేట్లు గొప్పది బ్రహ్మానందం. అంటే మనం ధ్యానంలో, మన సమాధి స్థితిలో చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు పొందే ఆనందం. కనుక ఎప్పటికప్పుడు అధిక ఆనందాలను మనం జరుపుకుంటూ ఉండాలి. కనుక పొద్దునే ఒక గంట బద్ధకంగా పక్క మీద ఉండే బదులు ఆ ఒక గంట సేపు ధ్యానం తెలియని వాళ్ళు చక్కటి సంగీత సాధన చేసుకుంటే భజనానందం వస్తుంది. ధ్యానం తెలిసిన వాళ్ళు ధ్యానం చేస్తే బ్రహ్మానందం వస్తుంది. కనుక ఈ ఆనంద శాస్త్రము ఇలాంటి వాటన్నింటినీ బోధిస్తుంది. ఇంకొక ఉదాహరణ, ఒక క్రికెట్ ఆడుతున్నాం, మనకి బ్యాటింగ్ వెళ్ళినప్పుడు వెంటనే అవుట్ అయిపోతాము, మళ్ళీ పెవిలియన్ తిరిగి వస్తాము. ఇది అవుట్ కావడం సహజము అని అనుకున్నప్పుడు మనం బాధపడం, అయ్యో అవుట్ అయ్యానే ఇంకెలాగా అని దాని మీద జీవితంతో ఆధారపడి ఉంది అని అనుకున్నప్పుడు మనకి ఎంతో దుఃఖం కలుగుతుంది. జీవితం రకరకాలుగా ఉంది. ఒకసారి అవుట్ అయినా, అవుట్ అయితే మన యొక్క తప్పును మనం తెలుసుకున్నాం, మరోసారి చేయకూడదు అన్న పాజిటివ్ థింకింగ్ ఉంటే మనకి ఎప్పుడు దుఃఖం రాదు. ప్రతి దాంట్లో నేర్చుకుంటాం. నా వికెట్ పోయింది అని ఎడవం, ఓహో నేను చక్కగా ఒక విషయం తెలుసుకున్నాను, నేను అనవసరంగా అవుట్ సైడ్ ఆబ్స్టిక్ బాల్ పోతుంటే దానికోసం పరుగులెడ్డాను, అది చేయకూడదు, ఇవాళ ఒక కొత్త సత్యం తెలుసుకున్నాను, నేను అవుట్ సైడ్ ఆబ్స్టిక్ నేను వీక్, కనుక వచ్చేటప్పుడు నేను వచ్చే ఆ ఆటలో వచ్చే ఇన్నింగ్స్ లో ఎక్కడ జాగ్రత్తతో ఉండాలి అన్న కొత్త విషయం తెలుసుకున్నందుకు ఆనందించాలి. వికెట్ పోయినందుకు అవుట్ అయినందుకు ఓడిపో ఏడవడం కాదు. కనుక ఇవన్నీ కూడాను మనం ఒక దృష్టిలో చూస్తే దుఃఖం ఉంటుంది, ఇంకొక దృష్టిలో చూస్తే ఆనందం అనిపిస్తుంది. కనుక ఏ దృష్టిలో చూడాలి, ఏ దృష్టి కోణాల నుంచి చూడకూడదు అన్నది ఈ యొక్క ఆనంద శాస్త్రం, ఎంజాయ్మెంట్ సైన్స్ మనకి బోధిస్తుంది. మనకు చిన్న ఉదాహరణ, ఇంటికి ఎవరైనా వస్తారు అమలకల కబుర్లు మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటికి వచ్చారు కదా మొహమాట పడి వాళ్ళతో కూడా అమలకల కబుర్లు మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం బాధపడతాం, నా సమయం వృధా అయింది అని చెప్పేసి. అడుసు తొక్కనేలా, కాళ్ళు కడుక్కోనేలా వాళ్ళు వచ్చినప్పుడు నిర్మోహమాటంగా చెప్పాలి, కబులు మాట్లాడను, నీ పాయింట్ ఏమిటి, ఎందుకు వచ్చావు అని చెప్పేసి దయచేసి ఇద్దరం కలిసి ధ్యానం చేద్దాం,
సరైన విధంగా జీవిద్దాం, లేకపోతే నీ దారి నువ్వు పట్టు, నేను వేరే చేసుకుంటాను అని నిర్మోహమాట ఉండాలి. మొహమాట పడకూడదు. మొహమాట పడితే మనం దుఃఖానికి లోనవుతాం, ఆనందం కోల్పోతాం. ఎప్పటికప్పుడు నిష్కర్షగా ఉండాలి, ప్రయాంకగా ఉండాలి. ఆది నిష్ఠూరం మేలు అంత్య నిష్ఠూరం కన్నా. ఆది నిష్ఠూరం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆనందమై ఉంటారు. అంత్య నిష్ఠూరానికి అంతా అయిపోయిన తర్వాత చివరిలో నిష్ఠూరం వస్తే ఏం లాభం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? కనుక ఏ పని చేసే ముందు ముందరే ఆలోచించి చేయాలి. అప్పుడు ఆ పని సక్రమంగా జరుగుతుంది, మనకి ఆనందాన్ని మిగులుస్తుంది. ఆలోచించకుండా పనులు చేస్తే, ఆలోచించకుండా మాట్లాడితే, ఆలోచించకుండా చూస్తే, ఆలోచించకుండా వింటే మనకి మిగిలేదు దుఃఖము. మాట్లాడే ప్రతి మాట ముందు మనం ఆలోచిస్తే ఇది అవసరమా లేదా, అప్పుడు అవసరమైన పని చేస్తాము. అవసరమైన పని మనకి ఆనందాన్ని ఇస్తుంది, అనవసరమైన పని మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. కనుక పనికిరాని మాటలు మాట్లాడేవాళ్ళు మేమేదో ఎంజాయ్ చేస్తున్నామని అని అనుకుంటారు, కానీ చిన్న ఎంజాయ్మెంట్ కోసం పెద్ద ఎంజాయ్మెంట్ను కోల్పోతున్నారని వాళ్ళకి తెలియదు. కనుక ఇదంతా కూడాను అద్భుతమైన ఎంజాయ్మెంట్ సైన్స్. ఇంకొక ఉదాహరణ, బస్సులో వెళ్తూ ఉంటాం ఇంటి నుంచి ఆఫీస్కి, ఒక అర్ధగంట సేపు బస్సు ప్రయాణం ఉంటుంది. ప్రతిరోజు వెళ్తున్నాం, ఆ రోడ్లలో చూడడానికి ఏమి ఉండదు, కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే ఎంత ఆనందం వస్తుందో అర్ధగంటలో. ఇది తెలియని వాళ్ళు జీవితం బోర్, హాఫ్ అన్ అవర్ బోర్, వేధవ ప్రయాణం అని బస్సు వాళ్ళని తిట్టుకుని, డ్రైవర్ని తిట్టుకుని, చుట్టుపక్కల వాళ్ళని తిట్టుకుని, ఎనర్జీ పోగొట్టుకుని కృంగి కృషిస్తుంటారు. కానీ ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ తెలిసిన వారు, ధ్యాన శాస్త్రం తెలిసిన వారు, ఆనంద శాస్త్రం తెలిసిన వారు వాళ్ళు ఏం చేస్తారంటే, బస్సులో కూర్చోగానే ఇప్పుడు నాకు స్పెషల్ ఎంజాయ్మెంట్ ఉంది, ఇప్పుడు నేను ధ్యానం అనే ఒక అద్భుతమైన ఆనందంలో ఎంజాయ్మెంట్లో వెళ్తున్నాను, కళ్ళు మూసుకుని శ్వాస మీద శ్వాస పెడతారు. లేకపోతే ఒక పుస్తకం తీసుకుంటాడు, భగవద్గీత చదువుకుంటాడు, లేకపోతే షేక్స్పియర్ చదువుకుంటాడు, లేకపోతే ఎన్నమూరి వీరేంద్రనాథ్ చదువుకుంటాడు, వాడి ఇష్టం. ఊరికే కూర్చునే బదులు చదువుకోవచ్చు కదా, లేకపోతే ఒక మన వాక్మెన్ పెట్టుకుని చక్కగా సంగీతాన్ని వింటాడు. ఎప్పుడు చేతిలో వాక్మెన్ ఉండాలి, ఇంకే పని లేనప్పుడు వెంటనే అది చెవికి తగిలించుకుంటే ఎంత ఆనందమో. కంచి పట్టు చీర కొనే బదులు ఒక వాక్మెన్ కొనాలి. కనుక ఎన్నో రకరకాల మార్గాలు ఉన్నాయి. ప్రతి క్షణము మనం ఎక్కడున్నా ఆనందంగా జీవించడానికి, బస్సులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా. ఆఫీస్లో కూడా ఏమి పని లేనప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చు, ఒక పుస్తకం చదవచ్చు, చిన్న సంగీతం క్యాసెట్ వినవచ్చు, చెమ్మంగుడి శ్రీనివాసాన్ని వినవచ్చు, రమణిని వినవచ్చు, హరిప్రసాద్ చౌరాస్తి అని వినవచ్చు. ఆ 5 నిమిషాలైనా సరే అది ఎంతటి ఆనందాన్ని ఇస్తుంది, ఎంతటి శక్తిని ఇస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు. మనం ఇంట్లో వంట వండుకుంటున్నాం, రోజు అదే పాత వంట చేసుకుంటాం, అదే కూరని అదే విధంగా చేస్తాం, కొత్త విధంగా మనం ప్రయోగించాం, ఎన్నో రకరకాలుగా చేసుకోవచ్చు ఒకటే వంకాయ కూరని. మొన్న అదేదో సినిమాలో రకరకాల వంకాయలు, వంకాయ కూర యొక్క ప్రదర్శన జరిగింది, 190 లక్షల వంకాయ కూరలు చేశారు. అది కరెక్ట్. రోజుకో వంకాయ కూర ఒక విధంగా చేసుకోవాలి, అది ఆనంద శాస్త్రం బోధిస్తుంది. దీనికంతా శ్రమ అవసరము, ఆసక్తి అవసరము, కృషి అవసరము, తెలివి అవసరము. ఇవన్నీ లేని వాళ్ళకి జీవితము బోరుగా ఉంటుంది, దుఃఖరహితంగా ఉంటుంది, దుఃఖ సహితంగా ఉంటుంది, ఆనంద రహితంగా ఉంటుంది. కానీ ఈ ఆనంద శాస్త్రాన్ని, ఈ ఒక శాస్త్రంగా అధ్యయనం చేసిన వాళ్ళు ప్రతి క్షణం కూడాను ఇంకా ఇంత ఆనందాన్ని దొరుకోవచ్చు, ఈ వంకాయ కూడా ఇంకా ఇంత బాగా చేయవచ్చు, ఇంత గుమగుమలాడుతూ రుచి రుచిగా చేసుకోవచ్చు అని తెలుసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఊరికే తినేస్తుంటారు, కడుపు నింపుతూ ఉంటారు, అది తిన్నంతసేపు బాగుంటుంది, తిన్న తర్వాత 2 గంటల సేపు బాధిస్తుంది, దుఃఖానికి గురి చేస్తుంది. కనుక తింటున్నప్పుడే జాగ్రత్తగా ఉంటే, అవసరమైనంతే తింటే ఆ తర్వాత 2 గంటలు బాధపడక్కర్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని పరిణామం భవిష్యత్తులో దారుణంగా ఉన్నప్పుడు ఆ పనిని ఇప్పుడు మనం చేయకూడదు. ఈ పనిని ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాము, తర్వాత ఏమైనా కానీ అనుకున్నప్పుడు వాళ్ళకి దుఃఖమే మిగులుతుంది, ఆనందం ఉండదు. ఏ పని ద్వారా అయితే ఇప్పుడు ఆనందము, తదుపరి ఆనందము ఉంటుందో అదే సరి అయిన పని, అదే
సరైన ఆనంద శాస్త్రం. కనుక ఎక్కువ డబ్బు సంపాదించామనుకోండి, ఆ డబ్బును ఏం చేయాలో తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారేమో, రేట్ చేస్తారేమో, దొంగలు వస్తారేమో, నా కొడుకు సర్వనాశనం చేస్తున్నాడు నా డబ్బుని అని చెప్పేసి వాడి బాధలు వర్ణనాతీతం. ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకున్నానుకో వాడి ఆనందం వర్ణనాతీతం. 10 తరాలకు సంపాదించాలి డబ్బు అని అనుకున్న వాడి యొక్క దుఃఖం వర్ణనాతీతం. కనుక శంకరాచార్యులు కూడా చెప్పారు, అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం పుత్రాదపి ధన భాజాం ప్రీతి సర్వత్రైష విహితాది. ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల ఎక్కువ దుఃఖాన్ని కొనుక్కుంటున్నారు. తగినంత డబ్బుతో తృప్తి పడిన వాడు అనంతమైన ఆనందాన్ని పొందుతున్నాడు. ఇది ఆనందానికి మార్గం. చూశారా, ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ ఆనందం వస్తుంది అనుకుంటున్నారు మూర్ఖ ప్రజలు. అది కానే కాదు, మితిలోనే ఉంది ఆనందం, అతిలో లేదు ఆనందం. అతి సర్వత్ర ప్రతి వాళ్ళు ఎంత అతి చేస్తే అంత ఎక్కువ ఆనందం ఉంది అనుకుంటున్నారు, కానీ ఎంత మితిగా ఉంటే అంత ఆనందం అని తెలియదు. తర్వాత జీవితంలో జీవితం అంతా ఒకటే ఒక వస్తువు మీద ఆధారపడి ఉంటాడు సగటు మానవుడు. వాడు ఇంకే విద్య నేర్చుకోడు. వాడు ఎకానమిస్ట్ అయితే జీవితంతో ఒక ఎకానమీ చదువుతుంటాడు. వాడు ఇంకా సంగీతం నేర్చుకోడు, డాన్స్ నేర్చుకోడు, క్రికెట్ నేర్చుకోడు, కబడ్డీ నేర్చుకోడు, ప్యాకార్డు, అవన్నీ నాకు సంబంధించినవి కావాలనుకుంటాడు. ఎకనామిక్స్లోనే పుడతాడు, ఎకనామిక్స్లోనే చేస్తాడు. జీవితం అనేది మల్టీ డైమెన్షనల్గా ఉండాలి, యూని డైమెన్షనల్గా ఉండకూడదు. అంటే ఏకసూత్ర పథంగా ఉండకూడదు, బహుసూత్ర పథంగా ఉండాలి. అప్పుడు ఎక్కువ ఆనందం వస్తుంది. ఇంకొక చక్కటి సూత్రం ఉంది, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఒక యాపిల్ తిన్నామనుకోండి చాలా బాగుంటుంది, మొట్టమొదటి యాపిల్. రెండవ యాపిల్ తిన్నామనుకోండి బాగుంటుంది. మూడవ యాపిల్ ఇంకా తినకూడదు అనిపిస్తుంది. నాలుగవ యాపిల్ తింటే దరిద్రం వస్తుంది, డోకు వస్తుంది. ఏం చేయాలి అప్పుడు? ఫస్ట్ది ఒక యాపిల్ తినాలి, తర్వాత ఇంకో సీతాఫలం తినాలి, తర్వాత ఇంకో మామిడి పండు తినాలి, తర్వాత ఇంకో జామ పండు తినాలి. డిఫరెంట్గా వెరైటీ కొడితే అప్పుడు నీకు డోకు రాదు, అన్ని తింటావు. కానీ తిన్నదే తింటూ ఉంటే డోకు వచ్చేస్తుంది, మొట్టమొదటి ఉన్న ఆనందం చివరికి దుఃఖం అయిపోతుంది. కనుక మారుస్తూ ఉండాలి, విద్యలను అనేక విద్యలను నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు ఆనందం మల్టిపుల్గా ఉంటుంది. అది లా ఆఫ్ డిక్రీజింగ్ రిటర్న్స్ కాదు, లా ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్స్లో అది మనకి మనం దాని ద్వారా లాభాలు పొందుతాం. ఇవన్నీ కూడా ఆనంద సూత్రాలు.